జగన్ సెంటిమెంట్ అదిరిందే. వైసీపీ అధినేత జగన్ది చిన్న వయస్సు, అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి వైఎస్ మరణం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక సొంత పార్టీని పెట్టుకున్నారు. గత 26 రోజులుగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈ పాదయాత్రలో ఆయన ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. వైసీపీ అధినేత జగన్ గతంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆయన ఎక్కువగా బ్లూ రంగు చొక్కాను ధరించేవారు. యువభేరి జరిగినా, పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఎక్కువగా నీలం రంగు చొక్కానే వేసుకునేవారు. కానీ గత 26 రోజులుగా జరుగుతున్న పాదయాత్రలో జగన్ తెలుపు రంగు చొక్కానే ధరిస్తుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జగన్కు బ్లూ రంగు అంటే ఇష్టమని, ఎక్కువగా ఆయన ఆ కలర్ వస్త్రాలనే ధరిస్తుంటారని ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. కానీ పాదయాత్రలో మాత్రం వేరే కలర్ జోలికి జగన్ పోలేదు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో జగన్ కేవలం తెలుపు రంగు చొక్కానే ధరిస్తుండడం ఆయన సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలుపు రంగు శాంతికి చిహ్నమని భావించడం, కొందరు అదే రంగు వాడమని సూచించడంతోనే ఆయన ఇతర రంగుల జోలికి పోవడం లేదని పార్టీలో కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతోంది. మొత్తం 8 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఎక్కువగా కార్యకర్తలు అభిమానులు తరలిరావడంతో జగన్ పాదయాత్ర వేగంగా ముందుకు సాగలేదు. రాత్రికి అనంతపురం జిల్లా గుత్తిలో బస చేసిన జగన్ బుధవారం కూడా గుంతకల్ నియోజకవర్గంలోనే జగన్ పర్యటించనున్నారు.